కోళ్ళు ఎవరికి ఉండే పనులు ఉంటాయి అందుకే రసమయ్య కూడా తక్కువ మాట్లాడి జల్దీ నాకు మైక్ ఇచ్చే ఇల్లంతకుంటకు సిద్ధిపేటకు బాగా అనుభవ దగ్గర సంబంధం ఉంటది ఇల్లంతకుంటకును సిద్ధిపేటకు బాగా దగ్గర సంబంధం ఉంటది పిల్లని ఇస్తుంటారు పిల్లలు చేసుకుంటుంటారు ఎన్నో రకాల అటు సిరిసిల్లా ఇటు కరీంనగర్ ఇటు సిద్ధిపేట మూడిటికి నట్ట నడుమ ఉంటది మన ఇల్లంతకుంట కొన్నూర్లు దిక్కు నడుస్తాయి కొన్నూర్లు సిరిసిల్లకు నడుస్తాయి కొన్ని సిద్దిపేటకు నడుస్తాయి నట్టనడుమ సిద్ మన ఇలాంత కొంటుంటుంది గౌరవనీయులు ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి నాకు అత్యంత ఆత్మీయుడు మీ అందరి అభిమాన నాయకుడు శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు గౌరవనీయులు జడ్పీ చైర్మన్ సోదరిమణి అరుణమ్మ గారు మా సుడా చైర్మన్ ఉద్యమ సహచరుడు జీవి రామకృష్ణారావు గారు విద్యార్థి ఉద్యమకారుడిగా ఈరోజు ఈ మండలంలో ఒక జడ్పీటీసీగా ముఖ్య నాయకుడిగా సేవలు అందిస్తున్న సిద్ధం వేణు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ గారు మా సెస్ చైర్మన్ వేరే పేరు రాసిన మరి సెస్ చైర్మన్ గౌరవనీయులు మా అన్నగారు చిక్కాల రామారావు గారు సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు అనంతరెడ్డి గారు శ్రీనాథ్ గారు పల్లె నరసింహారెడ్డి గారు భాగ్యలక్ష్మి బాలరాజ్ గారు ఒగ్గు నర్సయ్య గారు మాకు కాలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తమ్ముడు గొడుగు తిరుపతి గారు చల్ల నారాయణ గారు సాధులు గారు ముఖ్యంగా ఇల్లంతకుంట అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇలంతకుంటకు నిజంగా శుభదినం రసమై బాలకృష్ణ గారు ఒకవైపు కేటీఆర్ గారు ఒకవైపు ఇద్దరూ నా మీద ఇలంతకుంటకు పెద్ద దావకానియాలని ఒకటే ఒత్తిడి అరే అటు పోతే సిద్దిపేటల మెడికల్ కాలేజ్ ఒక అర్ధ అర్ధ కిలోమీటర్ల సిరిసిల్లల మెడికల్ కాలేజ్ అర్ధగంట తోవల కరీంనగర్లో మెడికల్ కాలేజ్ అరే అర్ధ గంటలకు మూడు పెద్ద దవాఖానలు ఉన్నాయి కదని మళ్ళీ కుంటల అంత అవసరం ఉంటుంది అది అర్ధ గంటలనే ఇటు పోతుంది ఎటున్నోళ్ళు అటు పోవస్తుంది కదా అని నేను జర ముందు అయినా కానీ ఊకుందరా ఈయన పోతాడు కేటీఆర్ దగ్గర కూర్చొని ఫోన్ కొట్టిస్తాడు ఎమయాబ అంటాడు ఈయన ఇంటికి వస్తాడు అన్న నువ్వు ఇచ్చేదాకా బోనే పోను అంటాడు అంటే ఇద్దరు కలిసి పట్టుబట్టి ఇవాళ ఇల్లంతకుంటకు వీళ్ళు ముప్పై అడుగుతాయి నేను అన్న ఇచ్చిన వాళ్ళం ఇచ్చినమని యాభై పడకల ఆసుపత్రి ఇచ్చేసినాను అంటే ఇప్పటిదాకా కుంటల ఉత్తదే ఆరు పడకల ఆసుపత్రి ఉండే ఇవాళ యాభై పడకల ఆసుపత్రి ఇచ్చిన తర్వాత మంచిగా పది పన్నెండు మంది డాక్టర్లు రాత్రిపూట ఉంటారు దాకా ఉంటారు మీ బిడ్డల కాన్పులు కూడా ఇక్కడే చేయడానికి అవకాశం వస్తుంది ఏ ఆపద పడ్డా కూడా పేదలకు మంచి వైద్యం అందేటట్టు పదిహేడు కోట్ల రూపాయలతో యాభై పడకల ఆసుపత్రిని ఇలంతకుంటలో ఈరోజు కొబ్బరికాయ కొట్టుకున్నాం నా అదృష్టం అనుకుంటున్నా ఇట్లా ఇలంతకుంట ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు దేవుడిచ్చిండు ఆ పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇచ్చింది నాకు ఆ బీరప్ప దేవుడు ఇచ్చిండు నాకు ఎంత సంతోషం ఉందంటే ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ మంత్రిగా నీళ్ళిచ్చే అదృష్టం దొరికింది ఇవాళ వైద్య మంత్రిగా దవాఖాన పెట్టే అదృష్టం నాకు దొరికింది ఇలా ఇల్లంతకుంట వేరు కాదు సిద్ధిపేట వేరు కాదు మీరు పడ్డే కష్టమే మేము పడ్డాం జర్ర బార్డర్ దాటితే కిష్టా కిష్టాపూరే కదా అలిపూరే కదా మాకు కూడా గవే బాధలు చూసినాం మంచినీళ్ళు కావాలంటే మా అక్క జెల్లెలు పడ్డ కష్టాలు కష్టాలు కాదు ఈ ప్రాంతంలో ఎప్పుడన్నా ఏదైనా ఊరికి పోవాలి ఎమ్మెల్యే అంటూ అంటే ముంగట పోలీస్ బండి అయినా పోవాలి లేకపోతే బోరు బండి అన్న పోవాలి ఎందుకంటే అన్ని బిందెలు టాడ్డం అదుకుందా మీకు బిందెలన్నీ పోలీసు వాళ్ళు పోయి తీసినాక వెనుకెళ్ళి మెల్లగా ఎమ్మెల్యే వచ్చు లేకపోతే ఇక బోర్బండ్ అచ్చింద్రాబాయ్ ఎమ్మెల్యే సాబ్ కొబ్బరికాయ కొడతాడు జరుగురు జరుగురు అంటే అంటే ఆశ కొద్ది ఇవి నాటి రోజులు ఇవాళ ఉన్నది ఆ పరిస్థితి ఏ అక్క గాని చెల్లె గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది కేసీఆర్ కాదా అంటున్న నలభై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు మన అడిమిట్ల తెలుగుదేశం వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు పోయి వాళ్ళొచ్చినా వాళ్ళు పోయి వీళ్ళొచ్చినా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు ఎండాకాలం వచ్చిందంటే బాయిల కాడికేళ్ళు నీళ్లు మోసుకున్నాం బోరింగులు కొట్టి నీళ్లు తెచ్చుకున్నాం మనం పడ్డ కష్టం అంతా ఇంత కాదు తాగునీళ్ళకే ఇబ్బంది పడ్డటువంటి ఈ ప్రాంతం ఇవాళ సస్యశ్యామలమైంది తాగునీరుతో పాటు సాగునీరు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి మరి అక్కా చెల్లెలు ఆలోచించాలి మహిళల కోసం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేసిండు మొట్టమొదలు పొద్దున్న లేస్తే మనకు నీళ్లు కావాలి ఆ నీళ్ళ కష్టం తీర్చండి రెండవది ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ తల్లి ముందు కొత్త బాధతో ఉంటుంది బిడ్డ ఎదిగినా కొద్ది ఖర్చు వస్తుంది ఎట్లా ఎట్లా అని ఆ తల్లి ఆలోచిస్తుంటుంది ఇలా ఎవరు అడగలే ఎన్నికల కోసం చెప్పలే ఓట్ల ముందు చెప్పలే మనసు పెట్టి కేసీఆర్ గారు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసింది కూడా కేసీఆర్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసినాం ఏమైనా రాజకీయం ఉందా కులముందా పైరే ఉందా ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టినా ఇవాళ లక్ష రూపాయలు అందించింది కేసీఆర్ గారు పన్నెండు లక్షల డెబ్బై వేల మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసినాం ఇప్పటి వరకు మరి అదేవిధంగా ఇవాళ బిడ్డ కాన్పుకుపోతే గతంలో నేను రాను బిడ్డ సర్కారు దావఖానకు అనే పరిస్థితి ఉండే ఇవాళ ఏమంటుండ్రు పోదాంపద బిడ్డ సర్కారు దావాఖానకు అన్నంత గొప్పగా మారిందా లేదా ఆ రోజు కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో మీ బిడ్డో కోడలో కాన్పు కావాలంటే యాభై వేలు అరవై వేలు ఖర్చు అయ్యేది ఇప్పుడు పొమ్మంట కూడా ఎవరు బయటట్లేరు పోతారా మొన్న నచ్చిర్రు నా దగ్గరికి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ప్రతిమా కాలేజో ఇంకో కాలేజీలు ఉన్నాయి కదా ఆ ప్రైవేట్ దావాఖాన వాళ్ళు వచ్చిర్రు ఎట్ల సార్ మేము బతకాలన్నా వద్దా అంటారు అరే నేనేమన్నా మిమ్మల్ని అరే నువ్వు కేసీఆర్ కిట్ పెట్టినావు న్యూట్రిషన్ కిట్ పెట్టినావు అమ్మఒడి బండి పెట్టినావు బండి పెట్టి చక్కగా దొలకపోతున్నావు కాన్పు చేసి మళ్ళీ తల్లిని పిల్లని ఇటుకాడ తీస్తున్నావు ఇక మా గిరాకీ లేకుండా అయింది మాకు జీతాలెళ్తలు అని వాళ్ళు అంటున్నారు అంటే మంచిగా అయినట్టా కానట్టా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ముప్పై శాతం గవర్నమెంట్లు అయితే డెబ్బై శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు పోయింది ఇవాళ డెబ్బై శాతం గవర్నమెంట్కి పోతుండ్రు ముప్పై శాతమే ప్రైవేట్లకు పోతున్నారు మరి బాగుపడ్డట్ట బాగుపడనట్టా ఈ రకంగా ఇలా ఆసుపత్రులు బాగా చేసుకున్నాం ఇవాళ బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ కొత్తగా స్టార్ట్ చేసినాం మొన్న ఆరు నెలలకేళ్ళు దాంట్లో ఏముంటాయి హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది ఖర్జూర పండ్లుంటాయి టానికులు ఉంటాయి ఇంకా రకరకాల వస్తువులు పెట్టి న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం బిడ్డకు ఆరోగ్య లక్ష్మి కింద అంగన్వాడీలో అన్నము పాలు కోడిగుడ్డుతో భోజనం పెట్టమని చెప్పినాం ఇయాల మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు చేసినాం ఆడపిల్లలు చదువుకోవడానికి గతంలో కాలేజీలు లేవు చదువులు లేవు ఇవాళ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఎనిమిది మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి చదివించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి ఇదే ఇలంతకుంట ప్రాంతంలో అప్పుడు అంతా పత్తి తప్ప ఏముండకపోవు పత్తి ఏరడానికి ఆటోలల్లో ఒక్కొక్క ఆటోలో పదిహేను మంది ఇరవై మంది ఎక్కి ఎక్కడ పత్తి ఏరేది ఉంటే అడిగిపోయి ఏరుదురు పొద్దుగాల పోయి మళ్ళీ పొద్దుగా ఆటోలో ఇరవై మంది వచ్చి ఇంటికాడ దిగే పరిస్థితి ఉండే పని దొరకక కూలీ దొరకక ఎక్కడెక్కడికో పచ్చేరడానికి ఆటోలలో పోయినటువంటి ఇల్లంతకుంటా మరి ఈరోజు ఏమైంది మొన్న ఎప్పుడో మా దగ్గర గోనెపల్లి అనే ఒక ఊరికి పోయినా నేను నా ఊరికి పోతే ఏమన్నారు సార్ కరువు పడ్డది ఊళ్ళే పని దొరకలేదు మరి ఎట్లా మేము ఎట్లా బతకాలి ఏదైనా మట్టి పని పెట్టవా అన్నారు మొన్న పోయిన ఒక ఆరు నెలల కింద మొన్న పోతే ఏమంటారు సార్ ఊళ్ళే మనుషులు దొరకలేరు అంటారు అప్పుడేమో దొరకలేదు అన్నారు ఇప్పుడేమో కైకిలోలు దొరకలేదు సారు అంటున్నారు అంటే ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది మన ఇల్లంతకుంట అయినా చిన్నకోడూరు అయినా పక్కన మారలేదా ఇవాళ ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మొగోళ్ళు కూలీకొచ్చి ఎకరానికి ఐదు వేలు గుత్తబట్టి నాట్లేసిపోతలేరా ఊర్లలో వచ్చినా లేదా మీ దగ్గరకు కూడా అంటే ఆనాడు కాంగ్రెస్ హయాంలో పని దొరకలేదు ఇవాళ మనమే పది మందికి పని పెడుతున్నాము అన్నం పెట్టే తెలంగాణగా మారింది ఆనాడు మొక్కాన్ని మొగులుకు పెట్టి పత్తి గింజలు వేయాలన్నా వద్దా అని ఆలోచించినాం ఇవాళ పరిస్థితి ఉందా మొన్న రసమై ఫోన్ కొట్టిండు అన్న నెల రోజుల వాన పడతలే జర మొక్కలు వాడు పట్టినాయి జ్వర పత్తిసేను వాడు పట్టింది జర నీళ్ళు ఇడువనగానే కట్టుకొత్తీరు నీళ్ళు వెళ్తూనే ఉండే వాగులల్లో నీళ్ళే చెరువులల్లో నీళ్ళే ఎంత మంచిగా మారిందో ఒక్కసారి మీరు ఆలోచించండి మా ముదిరాజులు ఆ రోజుల్లో నీళ్ళు లేక చేపలు లేవు ఇలా ఎంత బ్రహ్మాండంగా చేపలు వృద్ధి చెందినాయి మొదిరాజులకు పెద్ద ఎత్తున సభ్యత్వాలు ఇచ్చి ఇయాల వాళ్ళ వృత్తిని కూడా బల బలోపేతం చేసింది మన ప్రభుత్వం మరి మీరందరూ ఆలోచించాలి కేసీఆర్ గారు వస్తేనే ఇయాల తాగునీరు వచ్చినాయి సాగునీరు వచ్చింది రెండు పంటలు పక్కా అయింది కావలసినంత కరెంట్ వచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండమ్మా ఉచిత కరెంట్ అని ఉత్త కరెంటు చేయలేదా అసలు కరెంటు వచ్చిన ఆ రోజుల్లో పొద్దుందా కరెంటే ఉండకపోవు ఇలా కరెంటు మంచిగా అయింది ఎరువు బస్తాలకు తిప్పలుందా ఆ రోజు ఇదే ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ముందు ఒక్క సంచి కోసం పొద్దుగాలు వస్తే పొద్దుకడికి ఒక సంచి దొరుకు ఇలా ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు నీళ్ళకి ఇబ్బంది లేదు పెట్టుబడికి ఎకరానికి పదివేల సాయం ఇచ్చిండు కేసీఆర్ బంట బండితే గింజ లేకుండా ప్రభుత్వమే కొన్నది వారం లోపల బ్యాంకులల్లా డబ్బులు వేసినాం ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మరి ఇలా కాంగ్రెస్ తోడో ఇంకొకడో వచ్చి మళ్ళా మాకు ఓట్లు వేయమంటారు ఎన్నో మాటలు చెప్తారు దయచేసి బాగా ఆలోచించండి మళ్ళీ ఇప్పుడు ఏంది ఆ వైకుంఠం వైకుంఠ పాలంటారు కదా తెలుసా మీకు వైకుంఠ పాలంటారు దాన్ని ఇంకేమంటాం కదా మనం ఏమంటాం వైకుంఠ ధామం అంటే శ్మశాన వాటిక ఆ పెద్ద పాం మిగతా కిందికి చూడు కైలాసం కైలాసం ఆటో తెలుసు కదా మీకు ఇలా పదేండ్ల తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక జర తెలంగాణ మంచిగా పైకి పోయింది ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి పోయినాం ఆసరా పెన్షన్ రెండు వేలు చేసుకున్నాం ఆడపిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కాలువ ద్వారా నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం మంచి పంటలు పండుతున్నాయి తెలంగాణ జ్వరం మంచిగా తెల్లబడ్డది మరి తెలుసో తెలవకో మల్లగిట్ట కాంగ్రెస్ పార్టీ గిట్ట ఓటేస్తే పెద్దపా మెంగితే కైలాసంలో ఎట్లా కింద పడతామో మళ్ళా తెలంగాణ బతుకులు ఆగమైపోతాయి అన్ని అబద్ధాలు చెప్తారు గతంలో ఇదే కాంగ్రెస్ వాళ్ళు పొద్దుందా కరెంట్ ఇస్తామన్నారు మాట తప్పిండ్రు గెలిచినాక తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు మాట తప్పిండ్రు ఆరు కిలోల బియ్యం ఇస్తామన్నారు మాట తప్పిండ్రు కానీ కేసీఆర్ మాట తప్పిండా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు చేసిండు కళ్యాణ లక్ష్మి లక్ష చేస్తా అన్నాడు చేసిండు రైతు బంధు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు ఇలా పదివేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇస్తా అన్నాడు ఇచ్చిండు దావాఖానులు బాగా చేస్తా అంటే చేసిండు ఇలా ఏది మాట చెప్తే ఆ మాట మీద కేసీఆర్ ఉన్నాడు మరి మనము మంచిగా జరుగుతూ ఉంది పిల్లల చదువుల కోసం ఆలోచించిండు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా రసమై బాల్చన్ను బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించండి తప్పకుండా మీ సేవలో ఉంటాం ఇలా ఇళ్ళంతకుంటే ఏం రాలేదు చెప్పు సిద్ధిపేటకి కుండకు ఇవాళ బ్రహ్మాండమైన రోడ్ వేస్తూ ఉన్నాం ఇటు సిరిసిల్లకు రోడ్ వేస్తున్నాం అటు కరీంనగర్ రోడ్ డబుల్ రోడ్ చేసినాం రోడ్లు బాగా చేసుకున్నాం ఆసుపత్రులు బాగా చేసుకున్నాం ఇవాళ నీళ్లు తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి మరి మనము ఏదో మాయ మాటలు చెప్పి ఓట్ల ముందు చాలా అబద్ధాలు చెప్తారు ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఉంటుంది అటువంటి నమ్మినా మనం ఆగమైపోతాం ఇవాళ మనం సర్ది రేవు దలవాలన్నారు పెద్దలు కేసీఆర్ గారు ఇవాళ ఏ మాట ఇచ్చినా ప్రజలకు ఇలా ధైర్యం ఇచ్చిండు అత్తగూడల పంచాయతీలు బంద్ కాలే ఇప్పుడు రెండు వేల పెన్షన్ వచ్చినాక కోడళ్ళు మంచిగా చూసుకుంటున్నారు అత్తల్ని మంచిగా చూసుకుంటున్నారు కోడళ్ళు ఇంకా అది ఇప్పుడు ఇంకెంత వేయిస్తాడో చూద్దాం కేసీఆర్ పెంచడా రెండు వందలు వెయ్యి చేసే వెయ్యి రెండు వేలు చేసే గెలితే ఏం చేస్తాడో మళ్ళీ చెప్తాడు మన కేసీఆర్ సార్ అంటే ఆయన మాట అంటే మాట మీద ఉంటాడు బరాబర్ ఇస్తాడు కేసీఆర్ ఇట్లా బీడీలు చేస్తూలనైనా వితంతువులనైనా వృద్ధులనైనా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు మన కేసీఆర్ గారు అరే ఇవాళ ఎవరి దగ్గరన్నా పైసలు ఉండేవాళ్ళు ఎవరికి ముసలి వాళ్ళ దగ్గర బరాబర్ ఉన్నాయి కానీ చెప్పారు వాళ్ళు కదా ముప్పై వేలు యాభై వేలు దాచుకుందా రోగమో నొప్పో ఏ కాలం ఎట్టడం అని ఓ వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెడతారు ఇంత 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 దాచి అన్నో పెట్టుకున్నారు అది బిడ్డల కాడ పెడతారు కాడ పెట్టరు కొడతలు కాడ పెడితే ఏమంటారు అని చెప్పి బిడ్డల మీద నమ్మకం ఉంటుంది మెల్లగా బిడ్డ దగ్గర పెట్టేస్తారు అట్లా ఇవాళ ముసలి ఇంత ధైర్యం దొరికింది ఆత్మగౌరవంగా వృద్ధులు బతికేటట్టు చేసిండు మన కేసీఆర్ గారు మరి మనం కూడా ఆలోచించాలి ఇట్లా పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చక్కగా ఆశీర్వదిద్దాం ఇవాళ ఇల్లంతకుంట ఎన్నో రోజుల కల యాభై పడికల ఆసుపత్రి అది మీకు ఇవాళ అందించి మీ రుణం తెచ్చుకున్నాం మీరు కూడా అనుకోలే ముప్పై వస్తే ఎక్కువ అనుకున్నారు కానీ యాభై వచ్చింది కదా రసమైక బాల చింత తెచ్చేయండి మా మీ దయ ఉండాలి మరి ఆశీర్వాదం ఉండాలి మా వేణు ఏమంటుండంటే ఇంకా కొద్దిగా పైసలు కావాలన్నా ఎస్డిఎఫ్లా ఊర్లల్లో కొన్ని మహిళా సంఘాలు ఇంకా కొన్ని కుల సంఘాల భవనాలకు పైసలు కావాలన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ మరిన్ని నిధులు కూడా మన ఇల్లంతకుంటకు తెచ్చి రసమయ్యన్న ద్వారా మీకు అందిస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మీకు కూడా లేట్ అయింది నేను ఇప్పటికే లేట్గా వచ్చినా కనుక ఇంకెక్కువ ఎక్కువ లంబా చోడ చెప్పకుండా ఇప్పుడు ఎప్పుడు ఓట్లు వచ్చినా మీరు పెద్ద మనసుతో కారుకు కేసీఆర్ను దీవించండి రసమయ్యన్నను గెలిపించండి ఇంకా ఇళ్లంతకుంటను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం పదేండ్ల కింద ఇల్లంతకుంటైంది పదేండ్ల తర్వాత ఇళ్ళంతకుంటే ఏందో గుండె మీద చేసుకొని ఆలోచించండి పదేండ్ల కింద ఇళ్ళంతకుంటే ఎట్లుండే ఈ పదేండ్లల్లో ఇళ్ళకుంతకుంటే ఎట్లా మారింది గదొక్కటి ఒక్కటి ఆలోచించుకొని మనం నియతి తప్పకుండా మీరందరూ కూడా కారు కొట్టేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ